యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ ఈ పేరు చెబితే ప్రభుత్వ శాఖలో పనిచేసే అవినీతి ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. అవినీతి అధికారులను వలపండి పట్టుకుంటారు ఆ శాఖ అధికారులు. లంచగొండుల పాలిట యముడిలా వ్యవహరిస్తుంటారు. ఇదిలా ఉంటే అవినీతి నిరోధక శాఖ పేరుతో నకిలీలు హల్చల్ చేస్తున్నారు. శాఖ పేరు చెప్పుకొని ఉద్యోగులను బెదిరించేస్తూ అందిన కాడికి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారి ఆట కట్టించేశారు గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు. నకిలీ ఏసీబీ ఏంటి? ఆ శాఖ పేరు చెప్పుకొని బెదిరింపులకు దిగుతుంది ఎవరు? నకిలీ కేటుగాడి ఆటను పోలీసులు ఎలా కట్టడి చేశారు? నకిలీ హోంగార్డులను చూశాం, నకిలీ కానిస్టేబుల్లను చూశాం, నకిలీ డాక్టర్లను చూశాం. ఈసారి మాత్రం మరో కొత్త అవతారాన్ని చూపబోతున్నాం. అవినీతి ఉద్యోగుల గుండెల్లో గుబులు పెట్టించే శాఖ పేరుతో తెలంగాణ రాష్ట్రం నల్గొండకు చెందిన నకిలీ ఏసీబీ అధికారి తెర మీదకొచ్చాడు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న చిన్నపాటి ఉద్యోగులను టార్గెట్ చేసి ఏసీబీ పేరుతో బెదిరించి డబ్బులు దుండుకుంటున్న కేటుగాడిని గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. పక్కా ప్లాన్తో నేరాలు చేసేవారి గుట్టును రట్టు చేశారు ఖాకీలు. అవకాశం దొరికితే చాలు దోచుకునే వారి ఆటలకు చెక్ పెట్టారు. వారి వద్ద నుంచి విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఖాకీల వెనుక అమాయకంగా నుంచున్నాడే అతని పేరు కొలవకొండ మధు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా వాసి అతను. ఉన్నత చదువు చదివాడు, వెలికి చేష్టలు చేసి జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. ప్రభుత్వ శాఖలో పనిచేశాడు. బుద్ధి వంకర తిరగడంతో ఏసీబీ అధికారి అవతారం ఎత్తాడు. ఫోన్ చేయడం, డబ్బులు డిమాండ్ చేయడం ఈ కేటుగాడికి అలవాటుగా మారింది. గతంలో ఓ యువతిని వేధించి జైలుకు వెళ్ళాడు. బెయిల్పై బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నకిలీ ఏసీబీ అవతారం ఎత్తాడు. గుంటూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల ఫోన్ నంబర్లను సేకరించి వారికి ఫోన్లు చేసి బెదిరించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే గుంటూరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నల్లపాడు పోలీసులు నిందితుడు కొలవకొండ మధును అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 90,000 నగదుతో పాటు ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒక మనిషి నౌ హ్యాస్ బీన్ అరెస్టెడ్ కొలవకొండ మధు ఎలియాస్ రమేష్. మిర్యాల కూడా నల్గొండ డిస్ట్రిక్ట్. వారు ఈ సిబిల్ ఎస్పీ అని చెప్పి చాలామందితో ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫీసర్తో డబ్బు అడగడం స్టార్ట్ చేశారు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి ఫోన్ నెంబర్ తీసుకోవడం, తర్వాత అందరికీ ఫోన్ చేయడం, నేను ఏసీబీ డిఎస్పీ ఉన్నాను, మీరు ఎన్ని తప్పు చేశారు, మీరు ఎక్కడ కరప్ట్ యాక్టివిటీస్లో పాల్గొన్నారు, నాకు ఇవ్వండి లేకపోతే మీ మీద రేట్ పెడతాము అని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా మాకు జేడీ అగ్రికల్చర్ గారు వారు కూడా ఫోన్ వచ్చింది. వారు మాకు ఇమీడియట్ కంప్లైంట్ ఇచ్చారు. వారు కంప్లైంట్ పరంగా ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి మనం ఎక్స్క్యూజ్ గురించి వాళ్ళకి అప్రిహెండ్ చేయడానికి మనం ట్రై చేశాం. ఫస్ట్ ఎక్స్క్యూజ్కి ఐడెంటిఫై చేయడం, ఎవరు ఎక్స్క్యూజ్ ఉన్నారు, తర్వాత ఎక్స్క్యూజ్కి ఎట్లా అప్రిహెండ్ చేయాలి, దానికోసం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి వెస్ట్ డిఎస్పీ సరిత ఆధ్వర్యంలో ఇది ఇన్స్పెక్టర్ గారి టీం ఏర్పాటు చేశారు. ఆ టీంలో మన ఎస్ఐస్ భాగ్యరాజ్ ఎస్ఐ, ఒకసారి రాజశేఖర్ ఎస్ఐ, భాగ్యరాజ్ భార్గవ్, ఇద్దరు ఎస్ఐస్కి టీం, రంగారావు ఎస్ఐ, వారు పేపర్ వర్క్తో అందరూ కలిసి చేశారు. మన ఐటీ బోర్డ్ టీంకి కూడా బాగా ఇంపార్టెంట్ ముఖ్యమైన ఉన్నాయి. వారు కూడా లొకేషన్ తీసుకోవడం, ఏ నెంబర్తో ఫోన్ వచ్చింది ఫిష్ చేసి అక్యూజ్కి అప్రిహెండ్ చేయడం జరిగింది. అక్యూజ్ ఎఫ్సిఐలో పనిచేస్తున్నారు, అక్కడ నుంచి సస్పెండ్ అయ్యారు. ఈజ్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, డబల్ పీజీ చేశారు, ఎల్ఎల్బి కూడా కంప్లీట్ చేశారు, ఎంసీఏ చేశారు, ఎంబీఏ చేశారు, అండ్ ఎల్ఎల్బి చేశారు. వారు చెప్పిన పరంగా హీ బిలాంగ్స్ టు వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అండ్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఎఫ్సిఐ. ఇప్పుడు 5 నెలల్లో సస్పెండ్ అయ్యారు. దాని తర్వాత వారు మైండ్ వచ్చింది, న్యూస్ పేపర్ చదివి జస్ట్ ఒక మైండ్ వచ్చింది, ఎట్లా కూడా చేయగలిగితే
చేసుకుని ఈజీ మనీ సంపాదించుకోవడం. దాని తర్వాత ఈ వర్క్ వాళ్ళు స్టార్ట్ చేశారు. బట్ స్టార్టింగ్లో యాజ్ ఈ స్టార్టెడ్ ఇప్పటి వరకు మన సమాచారం వరకు ఎవరైనాతో ఏం డబ్బులు తీసుకోలేకపోయారు. బట్ వారు కేటీ అగ్రికల్చర్ గారితో 5 లాక్స్ డిమాండ్ చేశారు. ఆర్ఎన్బిఎస్సీ గారితో 30 లాక్స్ డిమాండ్ చేశారు. ఎస్సీ ఇరిగేషన్తో 5 లాక్స్, డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్తో 5 లాక్స్, గుర్జాల ఆర్డీఓతో 10 లాక్స్, పీడీ హౌసింగ్తో 5 లాక్స్, ఎట్లా అని వాళ్ళు అంటున్నారు. నేను డిమాండ్ చేశాను, ఇది ఫర్దర్ ఒకసారి వెరిఫై చేయాలి. గవర్నమెంట్ ఆఫీసర్తో కూడా మనం మాట్లాడాము, కొంతవరకు మ్యాటర్ కరెక్ట్గా ఉంది, అందరికీ ఫోన్ చేశారు. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో మాకు ప్రూఫ్ అవుతుంది వాళ్ళకి అఫెన్స్, దాని పరంగా వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళు అంతకుముందు కూడా ఒక కేసులో ఉన్నారు, అరెస్ట్ అయ్యారు. కేసు 354D, ఒక లేడీతో అసభ్యంగా ప్రవర్తించారు ఆ కేసులో. ఆ కేసులో కూడా వాళ్ళు అంతకుముందు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. కుషాయి కూడా పోలీస్ స్టేషన్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్, క్రైమ్ నెంబర్ 454/14 2014లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అందరికీ ఫోన్ చేయడం, ఫోన్ చేసి చెప్పడానికి డబ్బులు తీసుకుని ఏ ప్లేస్కి వెళ్ళండి, మళ్ళీ తర్వాత వెరిఫై చేయడమా, దాన్ని పోలీస్ వాళ్ళు వచ్చారా, సెపరేట్ వచ్చారా, వెళ్ళా పరిస్థితి వాచ్ చేయడం. అంతకుముందు 18th తేదీకి ఒక టైం ఇచ్చారు, వాళ్ళు కొన్ని డౌట్ పడింది. డౌట్ పడే వల్ల మళ్ళీ 24కి పిలిచారు. ఈరోజు 24కి మనం టీం ఉన్నాయి, డిఫరెంట్ ప్లేసెస్ ఇమీడియట్గా మనం వాళ్ళకి అరెస్ట్ చేశాము. వాళ్ళ దగ్గర నుంచి నాకు 90,000 రూపీస్ ప్రొసెషన్లో దొరికింది, 2 మొబైల్ ఫోన్ దొరికింది, హీరో హోండా స్ప్లెండర్ మోటార్ సైకిల్ బండిపర్ దొరికింది. సమ్ టైమ్స్ ఈ స్టాలింగ్ టు కమ్ ఇన్ రైల్వే ట్రైన్లో రండి, టీ పోస్ట్లో రండి, ఎట్లా కూడా వాళ్ళకి మాట్లాడకుండా ఉంది. బట్ ఈరోజు వాళ్ళకి అప్రిహెండ్ చేయడం జరిగింది. నేను మొత్తం టీంకి అందరికీ ధన్యవాదాలు.